मरी मी बिड्ड मी जगन सिद्धम सिद्धम सभनु बेटी सिद्धम सिद्धम सभनु बेटी मी बिड्ड एम चेप्तुन्नाडु अनंटे इंटिंटिकी मंचि चेस्तू इंटिंटिकी मंचि चेस्तू ఏకంగా 270,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం వివిధ పథకాల ద్వారా మీ జగన్ తొలిసారి ముఖ్యమంత్రిగా చేసింది పరిపాలన కేవలం 58 నెలల్లోనే ఈ 58 నెలల పాలనలోనే ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ 58 నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందు మీ బిడ్డ నిలబడి మీ జగన్ మీ బిడ్డ ఏం చెప్తున్నాడు అంటే ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా చేశాడు అని చెప్పి మీ బిడ్డ గొప్పగా మీ ముందు నిలబడి చెప్పగలుగుతా ఉన్నాడు ఈ రోజు మీ బిడ్డ ఈ రోజు మీ అందరి ముందు కూడా గొప్పగా నిలబడుతూ ఏకంగా మానిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథము ఎన్నికలప్పుడు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తబుట్టలో కాదు వేయాల్సింది ఆ ఎన్నికల మానిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇదిగో మానిఫెస్టో ఇదిగో 99% హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని చెప్పి మళ్ళీ మీ ముందర నిలబడి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ అందరి ఎదుట మీ బిడ్డ మీ జగన్ ఇంటింటికి కూడా పౌర సేవలు డోర్ డెలివరీ చేయిస్తా ఉన్నాడు మీ బిడ్డ అది పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు లేదా వివిధ పథకాలు కావచ్చు లేదా బర్త్ సర్టిఫికెట్ కావచ్చు లేదా కాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు ఏదైనా కూడా మీ బిడ్డ మీ ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలను ఇంటింటికి పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు మీ జగన్ ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు వివక్ష చూపించడం లేదు మీ జగన్ కు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే చాలు వారికి కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కేవలం మీ బిడ్డ హయాంలోనే ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాడు మీ జగన్ గ్రామాలలో మన స్కూళ్లను మార్చాడు మీ జగన్ గ్రామాలలో మన హాస్పిటళ్లను మార్చాడు మీ జగన్ గ్రామాలలో మన వ్యవసాయం మార్చాడు మీ జగన్ సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్ అవ్వ తాతల సంక్షేమం అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇది అని చేసి చూపించాడు మీ జగన్ మీ బిడ్డ అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా మరి 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా మరి జగన్ చేసిన దాంట్లో మీ బిడ్డ చేసిన దాంట్లో కనీసం 10% అయినా కూడా నేను చేశాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా నిబద్ధతతో చెప్పగలడా అని అడుగుతా ఉన్నాను